అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. లేపినామే లేవలేదు నువ్వు ఎంత లేపినా అసలు. పడుకో అలానే బస్సు ఎక్కిన డైరెక్ట్గా ఉంటుంది గోకర్ణకి, 2 గంటల జర్నీ అంతే ఏం కాదు. అయిపోయింది మేము సగం దూరం వచ్చినాం. ఎంత వచ్చినా ఎగ్జాక్ట్లీ 80 కిలోమీటర్లు 80 వచ్చినాం, ఇంకో 15. హలో హాయ్ గైస్, ఏంటంటే ఈరోజు ప్రాంక్ వచ్చేసి మాది ఈరోజు గోవాలో రూమ్ చెక్అవుట్ ఉంది. అయితే అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను అనమాట, కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతాము. శ్రీధరన్ ఒక కామెంట్ ఈరోజు వేస్తాము. గాయస్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మనము. వెళ్ళి వండుకున్నారు అందరూ, చూడండి మొత్తం చీకటి ఉంది. అయితే శ్రీతన మీద మనం ప్రాంక్ చేస్తున్నాం అనమాట. అంటే మనం అందరము వెళ్ళిపోతున్నాం, శ్రీతనని ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం అని. ఏం భయపడతాడు? ఏ కాదు అడుగుడురా, నడు అడుగుడివి. గాయస్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం కార్లకి, శీతలు వదిలేసి నడుగుంటురా. మీరెందుకు బాధపడుతున్నారు? అంత ఫ్రాంకేరా, కింద కూర్చుంటామా, వెళ్ళిపోతామా, కార్ వేసుకుని వెళ్ళిపోదాము. ఏం కాదు నడుబుడి మీరు. ఏంటి బ్రో అంత మాట అన్నా? ఏ నడు నడు జల్ది నడు జల్ది వెళ్ళిపోరా. హలో హలో గోకర్ణ అని చెప్పినాం కదా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. గోవా నుంచి 170 కిలోమీటర్స్ ఉంది, 170. లేవలేవు కదా, మేము వెళ్ళేసి మళ్ళీ నైట్ అన్న రేపు మార్నింగ్ అన్న వస్తాము, ఉంటావేమో అనుకున్నా. అంతేగా అంతేగా, ఎన్నిసార్లు లేపాల్సి మరి, ఎన్నిసార్లు లేపాలి? ఏమో నాకు తెలియదు, రవికాంత్ మాట్లాడుకో ఏదన్నా ఉంటే.
పిల్లని ఏం తీసుకురాలి, ఆ పిల్లనే పోదాం పోదాం మామ అన్నది. లేపినామే లేవలేదు నువ్వు, ఎంత లేపినా అసలు. పడుకొని ఉన్నాను మళ్ళీ మమ్మల్ని తిడతావేంది? నేను ఒక్కసారి పడుకున్నా, నువ్వు వచ్చిన డే నుంచి మొత్తం పడుకునే ఉంటున్నావు, బయటికి రావట్లేదు. ఏం చేయలేదు మరి, ఎలానో రూమ్ డోర్ లాకేసిన బయట, అలానే రూమ్ లో పడుకోవాలి. ఏం కాదులే, మార్నింగ్ వస్తాం పడుకో. పడుకో అలానే రూమ్ లో. అది కాదు, ఉండు అక్కడ ఉండు. అరే ఎట్లా తీసుకోపోతారు శ్రీతో, ఉండొచ్చు కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చాము. అరే ఎట్లా సో శ్రీతో, మేము ఇంత దూరం వచ్చాం కదా. ఎందుకు లేవలేవు మరి లేపినప్పుడు? నేను మార్నింగ్ వచ్చి నాన్న బయటకు పోదాం రా, షూట్ ఉందంటే ఏమన్నా. ఈ రోజు మార్నింగ్ కూడా లేపా నేను, నీకెళ్ళి చూసి చెయ్యి కూడా ఊపా. మేము ఆల్రెడీ ఎంత ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ వచ్చినాము. మళ్ళీ ఇంకోసారి ఇట్లా చేస్తావా? మళ్ళీ ఇంకోసారి లేపంగా లేస్తావు కదా మరి. అందరు లేపిర్రు అని చెప్పిన. ఇంకోసారి మార్నింగే లేపితే లేస్తా అని చెప్పి అప్పుడు తీసుకెళ్తావచ్చు. వెళ్ళదు, నాకు ఇష్టం. బాయ్. బస్సు ఎక్కడ డైరెక్ట్గా ఉంటుంది గోకర్ణ, నాకు 2 గంటల జర్నీ అంతే. ఏం కాదు, ఆ గోవాలా హిప్పేసారు అంటే అలా తొందర తిరుగు 2 రోజులు. కాదురా, మిడ్ నైట్కి వచ్చేస్తాను దర్శనం చేసుకుని ఉండు. మీ అమ్మ వస్తుందంటే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి తీసుకోవడానికి. ఏడవండి నానా, ఇటు వచ్చి ఇటు నుంచి నేను హైదరాబాద్ తీసుకోపోతాం. అయిపోయింది, మేము సగం దూరం వచ్చినాం. ఎంత వచ్చినా ఎగ్జాక్ట్లీ 80 వచ్చినాం, ఇంకో 15. నీ పేరు మీద కూడా పూజ చేపిస్తలే. రాలేం రా ఇప్పుడు, సారీ రా. లైవ్ లొకేషన్ పెట్టాడు అన్నవు. సో కోపంతో కట్ చేస్తుంది శ్రీతు. మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ కట్ చేస్తుంది. ఏం తెలియట్టు, భలే సైలెంట్ గా కూర్చుంటాడు అమ్మ కెమెరా ముందు. చూడు ఒకసారి నీ కళ్ళు చూపి. అదిగో చూడు అమ్మ ఎండ అదిరిపోతుంది మామ. హలో, ఏంటన్నా కట్ చేస్తా మాట్లాడుతుంటే, పద్ధతేనా ఇది? అడిగిపోతావు. వెళ్ళిపోతున్నా అంటే ఏడిపోతావు, వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా. నువ్వు రానప్పుడు మేమేం చేస్తాము? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చేసింది ఇగో కిరణ్ గారు, నేను అడుగుంటూ వచ్చి లేపిండు మరి. ఎవరు చెప్పిరాడు, బాబు చెప్పిరా అని చెప్పి. మిత్రం మాత్రం మాత్రమే వెనకున్నాడు కూడా ఉంది బాధ్యత.
నడకల్లో నడక నీ హంస నడక ధర్మం పూజే నిల్వలన ఉరుముల రమ్మంటినే మరుపుల రమ్మంటినే ఉరుముల రమ్మంటినే నిన్నే రమ్మంటినే మన అంటే మనే నా ఫ్రెండ్ చెడ్డీతో సంతం చేసినంత వాడు వాడే అయితే వద్దురా పాపం పిల్ల భయపడుతుంది రా అన్న ఎవరికి మనీయానికి అంటే ఆడు ఏమన్నాడు తెలుసా యాప్ అవుతా పట్టిది ఏమైతుంది అని అంటుడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా వాడే అన్నాడు మొత్తం వీడియో రిలీజ్ అయితే అయిపోయింది మా గోవా ట్రిప్ అయిపోయింది ఈ నుంచి మేము సిరో సిరా గోకర్ణం అవుతున్నాము గోకర్ణలో వన్ ఆర్ టూ డేస్ స్టే పెట్టుకున్నాము మిగతా బ్లాగ్స్ నాకు అర్థం ఓకే బాయ్ బాయ్.